షణ్ముఖ్ జశ్వంత్. ఏముందని మా నోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మా నోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు, కానీ హౌస్లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యు కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా, తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్ల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్క్ల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు, గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాటు వేసి కొడుతుందని, ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైంలో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటములు సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు, సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టే ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్. ఏముందని మా నోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్, అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మా నోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు, కానీ హౌస్లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యు కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా, తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్ల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్క్ల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు, గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాటు వేసి కొడుతుందని, ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్క్ల టైంలో మిగతా కంటెస్టెంట్లతో
తో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మా నోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మా నోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యు కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్. టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు. కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా, తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్ల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్క్ల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాట వేసి కొడుతుందని, ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైంలో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మా నోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్, అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మా నోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యు కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది
షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్ లో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైమ్ లో మాట వేసుకొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైమ్ లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటం సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టే ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్. ఏముందని మా నోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మా నోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు, కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యు కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్ లో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైమ్ లో మాట వేసుకొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైమ్ లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటం సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టే ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్. ఏముందని మా నోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మా నోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి.
ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడ్లో ఉన్నాయి. క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు. కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా, తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా, అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాటు వేసి కొడుతుందని, ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైంలో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటం సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టే ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మా నోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మా నోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు. కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా, తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా, అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాటు వేసి కొడుతుందని, ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైంలో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటం సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టే ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మా నోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్, అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మా నోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్,
లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి. క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైం లో మాటు వేసి కొడుతుందని, ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైం లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టే ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి. క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైం లో మాటు వేసి కొడుతుందని, ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైం లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా
తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మా నోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మా నోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు, కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా, తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్ల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్క్ల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా, అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాటు వేసి కొడుతుందని, ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైంలో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మా నోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్, అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మా నోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు, కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా, తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్ల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని
లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాటు వేసి కొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైంలో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీమ్ ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టే ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్. ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్ లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి. క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్. టాస్క్లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు. కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్ల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్క్ల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాటు వేసి కొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైంలో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీమ్ ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టే ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్. ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్ లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి. క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది
షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్ లో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైమ్ లో మాటు వేసి కొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైమ్ లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టే ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్. ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్ లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు, కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్ లో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైమ్ లో మాటు వేసి కొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైమ్ లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టే ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్. ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్ లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్,
లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్. ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి. క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు. కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్ల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్క్ల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా, అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాటు వేసి కొడుతుందని, ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైంలో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టే ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్. ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి. క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు. కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్ల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్క్ల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా, అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాటు వేసి కొడుతుందని, ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్క్ల టైంలో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే
షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు, కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా, తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్ల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్క్ల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా, అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాటు వేసుకొడుతుందని, ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైంలో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు, కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా, తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్ల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్
విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాటు వేసుకొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల్ టైంలో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీమ్ ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్. ఏముందని మా నోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మా నోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి. క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్. టాస్క్లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు. కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్ల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్క్ల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాటు వేసుకొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైంలో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీమ్ ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్. ఏముందని మా నోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మా నోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి. క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ.
ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరు కూడా షన్నుని బరెస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్క్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైం లో మాటు వేసుకొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైం లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్. ఏముందని మా నోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మా నోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు, కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరు కూడా షన్నుని బరెస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్క్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాటు వేసుకొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్క్ల టైం లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్. ఏముందని మా నోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్, అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మా నోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్,
లక్షల ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి. క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు. కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్ల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్క్ల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాటు వేసుకొడుతుందని, ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైంలో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టే ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి. క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు. కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్ల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్క్ల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాటు వేసుకొడుతుందని, ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్క్ల టైంలో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా
తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్గా చెప్తాడు. సేఫ్ గా మాట్లాడడానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు, కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్ల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్క్ల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైం లో మాట వేసుకొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైం లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు, కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్ల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్క్ల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైం లో మాట వేసుకొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్క్ల టైంలో మిగతా కంటెస్టెంట్లతో
సమయంలో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీమ్ ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు, కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్. టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాటు వేసుకొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైంలో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీమ్ ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు, కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది
షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని బరెస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్కుల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైం లో మాట వేసుకొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైం లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్ లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు, కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి. క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని బరెస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్కుల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైం లో మాట వేసుకొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైం లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్ లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి.
ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడ్లో ఉన్నాయి. క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు. కానీ టాస్కుల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా, తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా, అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైమ్ లో మాటు వేసుకొడుతుందని, ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైమ్ లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టే ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి. క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు. కానీ టాస్కుల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా, తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా, అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైమ్ లో మాటు వేసుకొడుతుందని, ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైమ్ లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా
తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్ ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి. ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు, కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాటు వేసుకొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైంలో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోటములు సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్ ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి. ఒక మంచి యూట్యూబర్, అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు, కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాటు వేసుకొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైంలో మిగతా కంటెస్టెంట్లతో
సమయంలో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి. క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్. టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు. కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్ల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాటు వేసుకొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైంలో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి. క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది
షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని బరెస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైం లో మాటు వేసుకొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైం లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మా నోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మా నోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు, కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని బరెస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైం లో మాటు వేసుకొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైం లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మా నోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మా నోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్,
లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి. క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైం లో మాటు వేసుకొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైం లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి. క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైం లో మాటు వేసుకొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైం లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే
షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మా నోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మా నోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్లతో యూట్యూబ్లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మా నోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు, కానీ హౌస్లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మా నోడ్లో ఉన్నాయి, క్లియర్గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్. టాస్క్లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్ల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్క్ల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాటు వేసుకొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్క్ల టైంలో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మా నోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మా నోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్లతో యూట్యూబ్లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు, కానీ హౌస్లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మా నోడ్లో ఉన్నాయి, క్లియర్గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్. టాస్క్లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్ల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్
విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాటు వేసుకొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైంలో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోటములు సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడ్లో ఉన్నాయి. క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని బరెస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్. టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు. కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాటు వేసుకొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైంలో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోటములు సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడ్లో ఉన్నాయి. క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ.
ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని బరెస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్క్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైం లో మాటు వేసి కొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైం లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు, కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని బరెస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్క్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైం లో మాటు వేసి కొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైం లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్,
లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైం లో మాటు వేసి కొడుతుందని, ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైం లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టే ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైం లో మాటు వేసి కొడుతుందని, ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైం లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా
తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు, కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైం లో మాటు వేసి కొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైం లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్, అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు, కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్, టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైం లో మాటు వేసి కొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైంలో మిగతా కంటెస్టెంట్లతో
తో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడ్లో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్. టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు. కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా, తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్ల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్క్ల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైంలో మాటు వేసి కొడుతుందని, ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైంలో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టి ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్, కవర్ సాంగ్లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది
షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరు కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్. టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైం లో మాటు వేసి కొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైం లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టే ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్ లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు, కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడిలో ఉన్నాయి, క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యూ కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరు కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్. టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ టాస్క్ ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్కుల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్కుల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైం లో మాటు వేసి కొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్కుల టైం లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టే ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా? వెబ్ సిరీస్ కవర్ సాంగ్ లతో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు, అయితే సపోర్ట్ చేయాలా అని అనుకునే వారి కోసమే ఈ వీడియో. యూట్యూబర్, లక్షల్లో ఫాలోయింగ్, యూట్యూబ్ రికార్డ్స్, ఇవి మాత్రమే కాకుండా మనోడిలో మనలో ఉన్న చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి.
ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ షన్ను బిగ్ బాస్ ఎంట్రీ వరకు ఉపయోగపడవచ్చు. కానీ హౌస్ లోకి వెళ్ళాక షన్ను తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక మంచి హౌస్ మేట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనోడ్లో ఉన్నాయి. క్లియర్ గా గమనిస్తే కనిపిస్తాయి. కంటెస్టెంట్లతో మంచిగా ఉంటాడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి షన్నుకి ఎవరితోనూ గొడవ కాదు కదా, చిన్న ఆర్గ్యు కూడా అవ్వలేదు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ కలుపుగోలుగా ఉండటం షన్ను స్పెషాలిటీ. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది షన్నుకి బాగా తెలుసు. అందుకే ఇంట్లో ఏ ఒక్కరూ కూడా షన్నుని వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయలేదు. అందుకే షన్ను ఆల్వేస్ కూల్. టాస్క్ లలో బెస్ట్ ఇస్తాడు. షన్ను చూడటానికి సైలెంట్ గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు. కానీ టాస్క్ల విషయంలో మాత్రం తన 100% ఇస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్ అయినా లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు షన్ను. గత వారం జరిగిన టాస్క్ల్లో తన టీం గెలవడానికి షన్ను చాలా కష్టపడ్డాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ విసిరిన బంతిని పట్టుకుని లగ్జరీ బడ్జెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టాస్క్ల్లో షన్ను ఆల్వేస్ బెస్ట్. ఆటని ఎక్కువగా గమనిస్తాడు. గేమ్ ని ఎలా పడితే అలా ఆడకుండా అరుపులు కేకలు లేకుండా కూల్ గా ఫినిష్ చేస్తాడు షన్ను. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ చెప్పినట్టు పులి అన్నిటినీ గమనించి కరెక్ట్ టైం లో మాటు వేసి కొడుతుందని ఇప్పుడు షన్ను కూడా అదే ఫార్మ్ లో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. తన టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టి చూపిస్తాడు షన్ను. టాస్క్ల టైం లో మిగతా కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేయకుండా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ గుడ్. షన్నుకి స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ. షన్ను ఆటని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఆటలో గెలిపోవటంలో సహజమే అని తనకు తెలుసు. అందుకే హౌస్ లో తనని ఎవరు ఏమన్నా వెంటనే అగ్రెసివ్ అవ్వకుండా ఆలోచించి మాట్లాడతాడు. తన ఓపికనే తన బలంగా ముందుకు వెళ్తున్నాడు షన్ను. ఆటలో భాగంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా తన టీం ని సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి ట్రై చేస్తాడు. అందుకే షన్ను ఆల్వేస్ స్పోర్టివ్. నామినేషన్ టైంలో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్తాడు. సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడు. ఇన్ని మంచి లక్షణాలు షన్నులో ఉన్నాయి కాబట్టే ఇంతలా ప్రేక్షకులు తనని ఇష్టపడుతున్నారు. అందుకే షన్ను ఆల్వేస్ మిస్టర్ పెర్ఫెక్ట్. షణ్ముఖ్ జశ్వంత్, ఏముందని మనోడికి సపోర్ట్ చేయాలి? ఒక మంచి యూట్యూబర్ అయితే సపోర్ట్ చేయాలా? సోషల్ మీడియాలో మనోడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, అయితే సపోర్ట్ చేయాలా?